దృష్టిలో ఇది నిబంధనలకి ప్రభుత్వం అనుసరించాల్సిన పద్ధతులకి చట్టస్ఫూర్తికి భంగం వాటిల్లింది. చట్టబద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారు మేము. ఇదంతా మీరు ప్రైవేట్గా ఎగ్జిక్యూటివ్ అధికారంతో మీరు కమిటీని ఏర్పాటు చేయలేము, చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ చెప్పింది మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ కమిషన్ చెప్పింది ఒకసారి ఏర్పాటు చేశాక వినాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఆ కమిషన్లో ఏకాభిప్రాయం రాకపోతే మెజారిటీ ఒక మాట చెప్తారు, ఇంకొకరు డిసెంట్ ఇస్తారు. ఆ మొత్తాన్ని పరిశీలించాలి, సమీక్షించాలి, అధ్యయనం చేయాలి, చేశాక వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా ఒక నిర్ణయం చేయాలి. వాస్తవాల ఆధారంగా హేతుబద్ధంగా నిర్ణయం చేశామని ప్రజలకు విశ్వాసం కలగడం కోసం స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. అంతేగాని నా బుర్రలో బుద్ధి పట్టింది నేను చేసేస్తాననేది ప్రభుత్వం కాదు, అది రాచరికమని, అది నిజాం ధోరణి. ఇక్కడ అలాంటిది ఏమీ జరిగినట్టు కనిపించడం లేదు. కమిషన్ చైర్మన్ బహుశా మీరు అనుకున్నది చెప్పకపోవచ్చు, నాకు తెలియదు ఏం జరుగుతుంది అక్కడ. వారి రిపోర్ట్ వచ్చాక మనకు తెలుస్తుంది. నా ఇంతవరకు చూడాలి అనేది వచ్చిందా, రిపోర్ట్ ఇచ్చారు వారు ఏమన్నా? వచ్చాక తెలుస్తుంది కాబట్టి ఇప్పటిదాకా ఊహాగానం తప్ప నాకు ఇంకే తెలియదు. మీకు తెలిసిందా నాకు తెలిసింది, పేపర్లో అప్రోప్లో చూడండి. మీరు ఇంకా పేపర్ రోజు చూస్తే నేను అప్రోప్లో చూస్తాను అంతే. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఓ కమిషన్ ఏర్పడ్డాక కమిషన్ చైర్మన్ సంతకం లేకుండా కమిషన్ చైర్మన్ సభ్యులందరూ కలిసి కాకుండా నివేదిక అన్నది, అది కమిషన్ నివేదిక కాదాల. నివేదికను చూసే తప్పకుండా మీరు అనుసరించక్కర్లేదు, మెజారిటీని అనుసరించండి. కానీ ఏమి అనుసరించినా కూడా ఎందుకు అనుసరిస్తున్నారో చెప్పండి. ఇవన్నీ కూడా అత్యంత కీలకమైన అంశాలు, ఇవన్నీ కూడా లక్షలాది మంది ప్రజల మనోభావాన్ని ప్రతిబింబించే అంశాలు, ఇవన్నీ కూడా సమాజంలో అందరికీ అవసరమైన అంశాలు. కాబట్టి ఆర్బిట్రీగా ప్రభు ఇప్పుడు కోర్టుల్లో ఒక మాట అంటారు, ఆర్బిట్రీ. ఆర్బిట్రీ అంటే అర్థమేంటి? ఓ పద్ధతి పాడు లేకుండా ఊరిలో బుద్ధి పుట్టింది కాబట్టి నేను చేస్తానని చేసి పడిన ఆర్బిట్రీనెస్. అది రాజులు చేసే పని, చక్రవర్తులు చేసే పని, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అట్లా చేసే అధికారం లేదు. కాబట్టి ఖచ్చితంగా అనౌచిత్యం ఉన్నట్టు కనిపిస్తున్నది. అయినా రేపొద్దున కోర్టులు తెలుస్తాయి. మంజునాథ కమిషన్ ఇవ్వండి రిపోర్ట్ ఇవ్వమనండి, అధికారి రిపోర్ట్ ఇవ్వమనండి, ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం, తర్వాత కోర్టులు నిర్ణయం చేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.